Khiladi producer Kone Satsanana Khiladi ippudu maaku ee A studios ki idi moodo cinema idi Rakshasudu first cinema teesam super hit ayindi atlage memo Tamil lo Omana Penne Omana Penne ani Tamil lo cinema chesam mana pellu choopulni Tamil lo remake chesam akkada blockbuster ayindi atlage ippudu Khiladi cinema blockbuster ayindi ee rojuna చాలా హ్యాపీగా ఉంది మా అందరికీ ఇప్పుడు హ్యాట్రిక్ ఆల్రెడీ మా ఏ స్టూడియోస్కి ప్రొడక్షన్స్కి ఇది హ్యాట్రిక్ సినిమా మూడు సినిమాలు చేసాం మూడు సినిమాలు కూడా సూపర్ హిట్ అయినాయి డెఫినెట్గా అప్పుడు మా మీద చాలా బాధ్యత పెరిగింది ఇంకా చాలా జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది మేము నాలుగో సినిమా ఐదో సినిమా వచ్చేప్పటికి ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉన్నాడు ఈరోజు ఉదయం నేను పొద్దున్నే థియేటర్కి వెళ్ళి నేను ప్రేక్షకులతో పాటు సినిమా చూడటం జరిగింది ఆ ప్రేక్షకులకి రెస్పాన్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది సినిమా హాల్లో రెస్పాన్స్ కనుక చూస్తే వాళ్ళందరూ కూడా ఆ సాంగ్స్ వచ్చినప్పుడు కానీ అట్లాగే వేరియస్ ట్విస్ట్లు వచ్చినప్పుడు కానీ అట్లాగే వేరియస్ ఈవెంట్స్ అక్కడ సినిమాలో జరిగేటప్పుడు ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తే నాకు చాలా తృప్తినిచ్చింది నేను మొదటి నుంచి కూడా నేను అదే చెప్పడం జరిగింది నేను ఈ సినిమా ఫీల్డ్లోకి వచ్చింది కానీ సినిమా ఫీల్డ్లో ఈ సినిమాలు తీసినప్పుడు మంచి క్వాలిటీ సినిమాలు చక్కగా ప్రేక్షకులందరికీ ఇది ఇది బేసిక్గా ఈ సినిమా ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇది అందుకని ఈ సినిమాని మేమేదో ఒక 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 మోరల్గా చెప్పాలని అట్లాంటిది కాదు ఇది డెఫినెట్గా కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది ఆ జోవల్ ఆ దీంట్లో తీసుకుంటే కనుక ఈ సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉంది దీని రెస్పాన్సు అలాగే మనం మీరు నేను ఆ ఆడియన్స్ దగ్గరికి నేను సినిమా హాల్లో బయటకు ఇంటర్వల్లో కానీ తర్వాత కానీ బయటకు వచ్చినప్పుడు ఆడియన్స్ అందరూ వచ్చి నా దగ్గరకు వచ్చి వాళ్ళు మీరు ప్రొడ్యూసర్ గారు అని అడిగి చాలా బాగా తీశారండి చాలా హ్యాపీగా ఉంది సినిమా అని చెప్పినప్పుడు నేను చాలా ఆనందాన్ని అనుభవించడం జరిగింది యాక్చువల్గా నేను ఈ సినిమా తీసినప్పుడు నేను లాస్ట్ టైం కూడా మిమ్మల్ని అందరినీ కలిసినప్పుడు నేను అదే చెప్పాను నేను యాక్చువల్గా నాకు అలాంటిది ఇష్టం యాక్చువల్గా ఎంత కలెక్ట్ చేసింది ఎంత వచ్చింది అనే దానికంటే డెఫినెట్గా మేము కమర్షియల్గా సినిమా తీసినప్పుడు ప్రాఫిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ బట్ దానికంటే కూడా నాకు ఈ ప్రేక్షకులు అందరూ
అందరూ ఈవెన్ యూత్ స్పెసిఫిక్గా నేను కిందకు వచ్చేసేటప్పుడు మళ్ళీ నేను అక్కడ బయట సినిమా హాల్ దగ్గర నుంచుంటే ఈ సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు వచ్చి నా దగ్గరకు వచ్చి మీరు ప్రొడ్యూసర్ అని తెలిసింది మాకు చాలా బాగా చేశారండి సినిమా అని అట్లా అట్లాంటి ఈవెంట్స్ అలా చెప్పినప్పుడు నాకు వచ్చే తృప్తి నాకు ఆనందం నాకు సంతోషం చాలా సంతోషం ఉంది. నేను రవితేజ గారికి మా హీరో గారికి ఫోన్ చేసి వెంటనే వచ్చి నేను ఆయనకు అదే చెప్పాను, రవి గారు నేను మీతో సినిమా చేసినప్పుడు నేను ఇదే నాకు ప్రొఫెషనల్గా ఒక హ్యాపీనెస్ కావాలి నాకు, దానికోసం చేస్తున్నాను అని చెప్పాను. నేను నాకు ఆ ఆనందం ఈరోజు నేను డెఫినెట్గా అనుభవించాను. నాకు చాలా హ్యాపీగా ఉందండి ఈ సినిమా సూపర్ సక్సెస్ అయినందుకు. డెఫినెట్గా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. మేము రేపు ఎల్లుండిలో ఒక డేట్ చూసుకుని మేము ఈ సక్సెస్ మీట్ కూడా మంచి గ్రాండ్గా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. తప్పకుండా మీరు అందరూ రావాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అవును, ఇది చాలా గ్రేట్ న్యూస్ అండి. ఎందుకంటే 1600 థియేటర్స్లో వరల్డ్ వైడ్ మనం రిలీజ్ చేయడం జరిగింది ఫస్ట్ టైం రవితేజ గారికి అంత లెవెల్లో. ఇది పాన్ ఇండియా, నేను మీకు చెప్పాను పాన్ ఇండియా ఫిల్మ్ అని చెప్పి. అలాగే యుఎస్లో కూడా రిలీజ్ చేయడం జరిగింది సినిమాని. యుఎస్లో రెస్పాన్స్ కూడా చాలా బాగుంది ఆడియన్స్ నుంచి. అట్లాగే నేను ఇందాక నేను మాకు డెహ్రాడూన్ నుంచి ఎవరో ఫోన్ చేశారు మనకి, డెహ్రాడూన్లో తెలుగు సినిమా తెలుగు కాపీ, హిందీ కాదు, హిందీ రిలీజ్ అయింది, హిందీ రెస్పాన్స్ చాలా బాగుంది, తెలుగు కాపీ హౌస్ఫుల్ అక్కడ డెహ్రాడూన్లో. సో అంటే సినిమాకి రెస్పాన్స్ ఎంత బాగుందో చూడాలి మనం. ఇప్పుడు మనం మీరందరూ యూట్యూబ్ వీడియోస్ కానీ అట్లాగే మీరు ఆన్లైన్ వీడియోస్ కానీ ఎవరికాళ్ళు చాలామంది వాళ్ళు ఓన్గా పెట్టేస్తున్నారు. మీరు చూస్తే ఒక్క చిన్న సినిమా మీద ఒక్క చిన్న నెగిటివ్ కామెంట్ కూడా లేదు సినిమా మీద. ఆ యాంగిల్లో నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను అండి. యాక్చువల్గా డెఫినెట్గా వస్తుందండి రవితేజ గారితో సినిమా. డెఫినెట్గా నేను ఆయనతో ఆయన చేద్దామండి అని చెప్పాను. ఆయన హీఈస్ ఆల్సో విల్లింగ్ టు డూ అండి. మా బ్యానర్లో డెఫినెట్గా రవితేజ గారితో సినిమా ఉంటుందండి, 100% ఉంటుంది. బట్ రమేష్ వర్మ గారిని నేను చెప్పలేను కానీ, బట్ డెఫినెట్గా 100% ఉంటుంది. ఎందుకంటే అంటే డైరెక్ట్ బ్యాక్ టు బ్యాక్ డైరెక్టర్ హీరో అక్కడతో అంటే ఇట్స్ నాట్ కరెక్ట్ ఆల్సో. డెఫినెట్గా నాకు ఆల్రెడీ నేను యాక్చువల్గా రమేష్ గారి సినిమా జరిగేటప్పుడే నేను ఇంకొక డైరెక్టర్ తోటి రవి గారితో సినిమా చెప్పేటట్లు జరిగింది. బట్ సైమల్టేనియస్గా రెండు సినిమాలు బాగుండవని చెప్పి మేము ఇద్దరు అనుకోవటం, దాన్ని కొంచెం తర్వాత నెక్స్ట్ చేద్దాం అనుకున్నాం మనం. డెఫినెట్గా తొందరలోనే అనౌన్స్ అవుతుందండి దాన్ని డెఫినెట్. ఆడియన్స్కి థ్యాంక్స్ అండి ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు. మొత్తం ఆల్ డిస్ట్రిబ్యూటర్స్ మాకు ఫోన్ చేసి సూపర్ పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్తున్నారు, దానికి చాలా హ్యాపీగా ఉంది. ప్లస్ ప్రొడ్యూసర్ ముందు అందరిని మెప్పించడం కంటే ప్రొడ్యూసర్ గారు ఆనందం అది మామూలు ఆనందం కాదు నాకు. ఆయన మామూలు రేపు సక్సెస్ మీట్ చేద్దాం, ఎల్లుండి అవి చేద్దాం, ఈ చేద్దాం అని ఈజ్ వెరీ మచ్ ఎగ్జైటెడ్. దానికంటే ఎగ్జైటింగ్ ఏంటంటే అందరికీ నచ్చింది. ప్లస్ ఇప్పటి వరకు ఒక్క ఫోన్ కాల్ కూడా పాజిటివ్గా తప్ప ఒక్కళ్ళు కూడా ఇంతవరకు నెగిటివ్గా చెప్పలేదు. సో దిస్ షోస్ ద ఫిల్మ్స్ రేంజ్. ఇట్స్ పెద్ద బ్లాక్ బాస్టర్ రవితేజ కెరియర్లోనే. కలెక్షన్స్ కూడా ఎవ్రీవేర్ హౌస్ఫుల్స్. సినిమా ఫుల్ విందు భోజనంలో ఉందని చెప్తున్నారు. ఇట్స్ స్టైలిష్ బ్లాక్ బాస్టర్ అని నేను కూడా ఫుల్గా కాన్ఫిడెంట్గా ఇప్పుడు చెప్తున్నాను. ఇంకా మిగతాదంతా కూడా సక్సెస్ మీట్లో మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ. ఫస్ట్ కాంప్లిమెంట్ మా డిస్ట్రిబ్యూటర్ ఫ్రమ్ సీడెడ్ నుంచి ఫోన్ చేశారు, సార్ మీరు ఎవరు ఏం చెప్పారు నాకు తెలియదు కానీ సినిమా బ్లాక్ బాస్టర్ అండి, నేను చెప్తున్నాను, నేను చూశాను సినిమా చాలా బాగుందని చెప్పారు సీడెడ్ మా డిస్ట్రిబ్యూటర్. దాని తర్వాత మాకు ఈస్ట్ నుంచి బుజ్జిరాజు గారు అని చేశారు, ఈస్ట్ వెస్ట్ రెండు చేశారు ఆయన. ఆయన కూడా ఫోన్ చేసి చాలా బాగుందని చెప్పారు. ప్లస్ మా ప్రొడ్యూసర్ గారితో ఆల్రెడీ ఆల్ డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్ చేసి అసలు నెక్స్ట్ లెవెల్ ఫిల్మ్ అని చెప్తున్నారు. వైజాగ్ రికార్డ్ థియేటర్స్ రిలీజ్ చేశారండి, అన్ని హౌస్ఫుల్స్, ఆల్ హౌస్ఫుల్స్. మార్నింగ్ షో మీద మ్యాట్నీ తర్వాత ఫస్ట్ షో అసలు ఇంకా మామూలు ఎక్కువగా ఉంది. వాళ్ళు రికార్డు కలెక్షన్ వస్తుందని చెప్తున్నారు వైజాగ్ నుంచి. అన్ని ప్రతి డిస్ట్రిబ్యూటర్ కూడా ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఇంటర్వెల్, యాక్చువల్లీ మా ఈ సినిమా చేయడానికి మెయిన్ రీజన్ ప్రొడ్యూసర్ హీరో గారు ఇంటర్వెల్ బ్యాంగే. ఆ బ్యాంగ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమాలో సెకండ్ హాఫ్ ట్విస్టులు కూడా మామూలు ఒకసారి చూస్తే కొంచెం అర్థం అవుతుంది. సినిమా ఖచ్చితంగా రెండోసారి కూడా చూడాలి, చూస్తేనే క్లారిటీ. లేకపోతే ఏంటి డైరెక్టర్ కన్ఫ్యూజ్ చేసి పడేసాడు అన్నట్టు ఉంటుంది. బట్ నవ్వు వాళ్ళకి నచ్చుతాయి.
బట్ రెండోసారి చూస్తే అది ఇంకా క్లారిటీతో వచ్చుతుంది ఆ సినిమా. అవును అయ్యా, ప్రొడ్యూసర్ అంత రేంజ్లో నన్ను పంపాడు కాబట్టి అంత రిచ్గా ఉంది. ఎందుకంటే ఇంత ఖర్చు పెట్టి ఏ ప్రొడ్యూసర్ ఈ సినిమా చేయలేడు. ఒక సత్యనారాయణ గారు కాబట్టి సినిమా అలా జరిగింది. నేను కూడా తీయగలిగాను.